నమస్కారం. రుచిచూడు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు సరికొత్త రుచులతో మిమ్మల్ని పలకరించే మన రుచుడు ఇవాళ కూడా టేస్టీ వెరైటీ రెసిపీస్ని పరిచయం చేసేందుకు నేను వచ్చేసాను గచ్చిబౌలిలోన టీ గ్రిల్కి. మరి ఈరోజు మనతో పాటు పరమేష్ గారు సిద్ధంగా ఉన్నారండి మంచి టేస్టీ రెసిపీ నేర్పించేందుకు. ఇంకెందుకు ఆలస్యం, ఆయన పలకరించేద్దాం. నమస్తే పరమేష్ గారు. నమస్తే లేరీ గారు. ఎలా ఉన్నారండి? బాగున్నాను. ఓకే, మరి ఈ రోజు మన వ్యూవర్స్ కోసం ఎటువంటి రెసిపీ రెడీ చేస్తున్నారు? కుండా మటన్ బిర్యానీ. కుండ మటన్ బిర్యానీ చాలా మందికి ఇష్టమైన కుండ బిర్యానీ మటన్లో రెడీ చేస్తున్నారనమాట. సూపర్. ఓకే, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పేసండి. మటన్, రైస్, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బ్రౌన్ ఆనియన్, ఆనియన్, గ్రీన్ చిల్లీ, ఆయిల్, నెయ్యి, దాల్చిన చెక్క, ఇలాచి, సాజీరా, పెరుగు. ఓకే పరమేష్ గారు, మనకి కుండ మటన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు చెప్పేశారు కాబట్టి ప్రాసెస్ కూడా చూసి నేర్చేసుకుందాం. ఏం చేయాలి సార్? ఫస్ట్ మనం ఏంటంటే మనం ఫస్ట్ మటన్ వేసుకోవాలి. దీంట్లో మటన్ వేస్తున్నాం. ఎంత తీసుకున్నాం మటన్? మటన్ 400 grams. ఓకే, 400 grams మటన్, 200 grams రైస్. రైస్ ఓకే, అంటే ఆల్మోస్ట్ హాఫ్ వరకు తీసుకోవాలి. తీసుకోవాలి. కొంచెం ఉల్లిపాయలు ఒకటి. ఓకే, చిన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు, ఒక పచ్చిమిర్చి, ఒక 2 పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, 1 స్పూన్ సాల్ట్ దీనికి తగినంత. ఓకే, మిర్చి పౌడర్, పచ్చిమిర్చి, మిర్చి పౌడర్ కూడా, మిర్చి పౌడర్ కూడా, పసుపు, పసుపు, చెక్క వేస్తున్నాం కదా, దీంట్లో కూడా ఒక 2 వాటర్లో వేస్తున్నాం. ఓకే, వాటర్ మనం ఇక్కడ బాయిల్ చేస్తున్నాము. ఇది కూడా దీంట్లో ఒక 4, ఇలా దీంట్లో ఒక 4 వేస్తున్నాం. ఓకే, మరిగే వాటర్లో కూడా, దీంట్లో కూడా ఒక 4, దాంట్లో ఒక 4. ఓకే, లవంగం, సాజీరా, సాజీరా ఇది కంపల్సరీ కదండి? కంపల్సరీ. సాజీరా దీంట్లో వేసాము. హాఫ్ టీ స్పూన్ వేసాం కదా. మనం ఏంటంటే ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలి దీన్ని. ఓకే, పసుపు, ఉప్పు, కారం, పచ్చిమిర్చి, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు ఇవన్నీ వేసేసి మటన్కి బాగా పట్టిస్తున్నాము. అలానే నీళ్లు కూడా పెట్టేసి బాయిల్ చేస్తున్నాము. నీళ్ళల్లో కూడా కొంచెం దాల్చిన చెక్క, అలానే మనకి లవంగం, అలానే ఇలాచి, దాని తర్వాత సహజీరా ఇవన్నీ వేసేసి సాల్ట్ కూడా వేయాలి. దీనికి సాల్ట్ వాటర్, వాటర్ చూసారు కదా, దాంట్లో వేసేదానికన్నా డబల్ వేయాలి. దీంట్లో వేసేదానికన్నా డబల్ డబల్ వేయాలి. డబల్ రైస్ కోసం మనం బాయిల్ చేస్తున్నాం వాటర్ని. మనం ఈ లోపల ఇప్పుడు ఇది మనకు టైం అవుతుంది కనుక నేను ఇది మ్యారినేట్ అయ్యే లోపల నేను చిన్నగా పెట్టి నేను దీంట్లో రైస్ వేస్తాను. ఓకే, రైస్ మనకి క్వాంటిటీ చెప్పారు కదండి, మనకి 400 గ్రాముల మటన్ తీసుకున్నాం కాబట్టి 200 గ్రాముల రైస్ తీసుకుంటే సరిపోతుంది. రైస్ కదా, రైస్ వేస్తున్నాను. రైస్ అనేది నానబెట్టి ముందు తీసుకోవాలి, ఒక 1 అవర్ పాటు నానబెట్టుకో. నానబెట్టాలి. ఓకే, చూసారు కదా ఇది ఇక్కడ ఉడుకుతుంటుంది. మన ఈ లోపల మనం దీని ప్రాసెస్ అవుతుంటుంది. ఓకే, దీనికి వాటర్ అనేది క్వాంటిటీ ఎంతైనా పర్వాలేదండి? నీళ్ళు ఇది ఒక లీటర్ నీళ్ళు వేయాలి. లీటర్ లీటర్ అంటే మనం ఇప్పుడు ఏదే కానీ కిలో రైస్ తీసుకుంటే 2 లీటర్ల వాటర్ వేయాలి. ఓకే, అట్లా అయింది కదా. ఇప్పుడు మనం ఏంటంటే పెరుగు వేసుకోవాలి. దీనికి పెరుగు, అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ చేసిన తర్వాత పెరుగు వేసుకోవాలి కలుపుకున్నాక. ఎంతండి పెరుగు వేసారు? పెరుగు ఒక 100 గ్రాములు అట్లా. 100 గ్రాములు. ఓకే, యాక్చువల్ ఏంటంటే ఎక్కువ అయితే మీకు తక్కువ అవుతుంది. ఓకే ఓకే, దీంట్లో మనం కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇందులో కూడా నెయ్యి, నూనె, నూనె నెయ్యి కూడా వేసుకోవాలి. ఘీ వేస్తున్నాము, అలానే కొంచెం ఆయిల్ కూడా, కొంచెం ఆయిల్ కూడా వేస్తాము. ఆయిల్ కూడా, ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది. ఆయిల్ పడుతుంది. ఓకే, చూసారు కదా,
పెరుగు వేసిన తర్వాత అందులో కొంచెం ఘీ అలానే ఆయిల్ కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. ఇది మనకి ఎంత చక్కగా మ్యారినేట్ అయితే అంత చక్కని టేస్ట్ అనేది మన కుండ బిర్యానీకి వస్తుంది. జారుతూ కనిపిస్తుంది. పరమేష్ గారు, పెరుగు కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ పాడవుతుందా? అట్లనేం కాదు, దానికి తగినంత వేయాలి. ఎక్కువైనా కూడా మీకు పులుపు పులుపు వస్తుంది. దీంట్లో కొంచెం మనం బ్రౌన్ ఆనియన్ దీని లోపల కూడా కొంచెం వేస్తున్నాం. కొంచెం పుదీనా, కొత్తిమీర, పుదీనా. సిమ్లోనే ఉడకని, సిమ్లోనే ఉడకని. మెల్లు చూడండి ఎలా వస్తుంది. అవునండి బాబు, వస్తుందా? చాలా బాగుంది. ఇక్కడ బాస్మతి రైస్ ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. ఓకే, చికెన్ కుండ బిర్యానీకి అయితే మనకి తొందరగానే ఉడికిపోతుంది అని అంటారు, మరి మటన్ కి అలాగనే ఉడుకుతుంది అంటారా? ఉడుకుతుందండి. ఏం లేదు అంటే దాన్ని ఏంటి దమ్మిచ్చే విధానంలో ఉంటుంది. మనం అంతా కలిపేసుకున్నాం కదా, కలిపేసిన మ్యారినేట్ చేసిన ఏదైతే మటన్ ఉంటుందో ఆ మటన్ కుండలోకి మనం తీసేసుకున్నాము. కుండలోకి తీసేసుకుని అందులో కొద్దిగా వాటర్ కూడా వేసేసుకుని ఈ విధంగా పెట్టేశాము. ఓకే, ఒక గంట టైం పాటు మనం మ్యారినేట్ చేసుకోవాలి కదా. గంట ఒక హాఫ్ అవర్ ఉంటే పర్లేదు. చూశారు కదా, దీని మీద కొంచెం మనం బ్రౌన్ ఆనియన్ కొంచెం మీద ఇప్పుడు కూడా కొంచెం వేయాలి. రైట్గా వేసాం కదా, మనం ఇక్కడ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే రైస్. మనం రైస్ ఉడికిందా లేదో చూడాలి. ఉడుకుతుందా మనకి? 80% ఉడకాలా లేక టోటల్ 60% ఎందుకంటే 40% దీంట్లో ఉడకాలి అన్నట్టు. మటన్ తోటి ఒక రైస్ కూడా ఇచ్చేసింది. అయిపోయినట్టేనా? మనకు తెలుస్తుందా రైస్? చూశారు కదా వేస్తుంటాయి. ఎందుకంటే ఓహో వేసేస్తారా ఇట్లా డైరెక్ట్గానా? ఓకే, ఇట్లా వాటర్ వాటర్గా ఉండేటప్పుడు తీసేసుకోవాలి. ఓ ఈ వాటర్ కూడా యూజ్ అవుతాయా అండి? యూజ్ అవుతుంది, ఇట్లా వేస్తానండి. చూశారు కదా, ఇది కంపల్సరీయా? కంపల్సరీ, ఎందుకంటే ఇది కంపల్సరీ పెట్టాలి. చపాతీ ముద్ద మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది కుండ చుట్టువైపుల అతికించుకోవాలి. సరే, ఇది గ్యాస్ మీద చేసినా పర్వాలేదు కదా, కుండ అనేది మనకి విరిగిపోవడం కానీ అట్లే ఉండదు. అట్లే ఉండదు, మనం తయారు చేయించి ఉన్నట్టు. ఓకే, యాక్చువల్ మీకు కుండ దీని మీద టీ గ్రిల్ లోగో కూడా ఉంటుంది. చూశారు కదా, అంటే బయట మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే తెస్తే కనుక స్టవ్ పైన పెడితే పగిలిపోతూ ఉంటాయి అనేసి. అట్లేం ఉండే, కానీ మంచి కుండలు తీసుకోవాలి, గట్టిగా ఉండేవి. చూశారు కదా, సిక్స్టీ పర్సెంట్ కుక్ అయిన రైస్ని కుండలో వేసేసాము. చూశారు కదా, ఓకే, ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. మనం ఏంటంటే దీంట్లో దీని తగినంత ఇదే వాటర్ పోయాలి మనం. ఇదే వాటర్ ఎలా తెలుస్తుంది మనకి ఇంత వాటర్ సరిపోతుంది? ఇది అంటే మేము రెగ్యులర్ చేసాం కనుక మాకు తెలుసు. అదే ఇప్పుడు మేము ఇంట్లో ప్రిపేర్ చేయాలంటే ఎంత చేయాలంటే దాదాపు ఒక టీ గ్లాస్ ఉంటుంది కదా. మీరు ఇప్పుడు ఇది ఒక ఇద్దరు తినొచ్చు అన్నట్టు, ఇద్దరు తినే రైస్ టీ గ్లాస్ నీళ్లు కంపల్సరీ దీంట్లో పోయలేదు మీద. మీకు ఐడియా ఎప్పుడంటే ఇది ఇట్లా ఉంది కదా, దీంట్లో ఇప్పుడు మళ్ళీ మనం నెయ్యి వేసుకోవాలి. నెయ్యా? ఓకే, కొంచెం నూనె కూడా వేసుకో, ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ కూడా, ఆయిల్ కూడా బస్. 1 స్పూన్ ఆయిల్, 2 స్పూన్స్ ఘీ వేసుకున్నాము. బ్రౌన్ ఆనియన్స్, ఇది కొంచెం కలర్ కలర్ కదా సాఫ్రాన్. ఓకే, బ్రౌన్ ఆనియన్స్ బస్. చలో ఇప్పుడు ఇది దమ్ము కావాలి ఇప్పుడు. ఓకేనా, మూత ఉంది కదా, మూత పెట్టేసేయాలి.
ఇది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలా, హై లో ఉండాలా, ఎలా? మనది ఫస్ట్ దమ్మేంత వరకు మా చిన్నగా ఉండాలి ఫస్ట్. అంటే ఫస్ట్ వేడైన వరకు మనం పెద్దగా పెట్టుకోవచ్చు. వేడైన తర్వాత కొంచెం పొగలేసేటప్పుడు ఇంకా చిన్నగా పెట్టాలి, సిమ్ మీద కావాలి. కానీ ఒక 30-40 నిమిషాలు పట్టాలి, 45 మినిట్స్ వస్తుంది. 40 మినిట్స్ కంపల్సరీ కావాల్సింది. ఇది మనం అప్పటిదాకా పొగలేసేటప్పుడు మీకు చెప్తాను. అవునవును. టైం బట్టి కూడా మనకి అందాజుగా ఒక 40 మినిట్స్ అనేసి కౌంట్ చేసుకుంటే అయిపోతుంది. చూసారా ఎంత చక్కగా పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయిందో. మనం లెవెల్ డౌన్ వరకు వేసుకున్నాము, కానీ కాస్త అయిన తర్వాత పైకి వచ్చింది. చూసారు కదా, అంటే మెత్తగా కాకుండా మీకు అరోమా కూడా అదిరిపోతుందండి. సూపర్. అంటే మీ కుండ మాడకుండా మీకు ఉంటుంది. అవును. ఓకే, కుండలో రెడీ అయినా. ఇప్పుడు మీరు రైస్ వాటర్ ఎట్లుందో తెలుసు కదా. చూసారా, చూసారు కదా ఎలా ఉంది. మామూలుగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే కొంచెం వాటర్ ఎక్కువైపోవడం కానీ, కింద మాడిపోవడం కానీ, అడుగు పట్టడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. చూసారు కదా ఎలా ఉంది. అది పర్ఫెక్ట్గా కుక్ అయింది. సూపర్. కుండలో రెడీ అయిన మటన్ బిర్యానీ. ఇంకోటి ఏంటంటే మీకు అడుగు కూడా పట్టలేదు. చూసారు, అవును, అడుగు కూడా పట్ట నీట్గా. అవును, చూసారు కదా. అది మెయిన్ ఏంటంటే మనకి ఇదంతా ఎక్స్పీరియన్స్ తోనే వస్తుంది అనుకుంటా, వస్తుందని చెప్పలేము. ఇప్పుడు ఇది దాదాపుగా 2-3 ముగ్గురు కూడా తినవచ్చు. అంటే మీకు మటన్ బిర్యానీ కాబట్టి, మటన్ బిర్యానీ కాబట్టి. చూసారు కదా వేడి వేడిగా రెడీ అయిన కుండా మటన్ బిర్యానీ. చూసారా వేడి వేడిగా కుండల నుంచి తీసిన మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. మరి దీని టేస్ట్ ఎలా ఉందో మీకోసం ఇప్పుడే చూసి చెప్పేస్తా. మటన్ పీస్తో పాటు తిన్నానండి, పర్ఫెక్ట్గా కుక్ అయింది. చాలా 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 బాగుంది. నాకు తెలిసి దీనికి రైతా కూడా ఇంకా అవసరం లేదు, అంత చక్కగా ఉంది. మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను పర్ఫెక్ట్గా పట్టి రైస్ కూడాను చక్కగా కుక్ అయిందండి. మనం 60% నార్మల్గా కుక్ చేసుకున్నాము, కుండలో మిగతా 40% కుక్ చేసాం కదా. చూసారా పలుకులు పలుకులుగా చక్కగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టుగా అంత చక్కగా కుక్ అయింది. మనం ఇంట్లో ఇంత పర్ఫెక్ట్గా చేయాలనుకుంటే సేమ్ క్వాంటిటీతో మనం మనకి పరమేశ్వర్ గారు చూపించినట్టుగానే తయారు చేసుకుంటే కనుక ఇలానే వస్తుందండి. కాకపోతే దానికి కాస్త టైం కేటాయించాలి. టైం కేటాయించి మనం కొంచెం స్పెండ్ చేస్తే కనుక ఇట్లా టేస్టీ అయిన కుండలో రెడీ అయిన మటన్ బిర్యానీని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుందండి. మరి చూపించిన ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, లేదు అనుకుంటే ఒకసారి టీ గ్రిల్కి విజిట్ చేయండి. సూపర్ పరమేష్ గారు, నేను అనుకున్నాను మటన్ ఇంకా కుక్ అవుతుందా లేదా అని చెప్పేసి, పర్ఫెక్ట్గా కుక్ అయింది. మెయిన్గాను మసాలా అంతా కూడాను చక్కగా పట్టుకుందండి. చాలా బాగుంది. చాలా 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 టేస్టీగా రెడీ చేసేసారు. కుండలో బిర్యానీ ఇంత ఈజీయా, మేము కూడా ఇంట్లో రెడీ చేసుకోవచ్చే అన్నట్టుగా చిటికలో నేర్పించేశారు. హ్యాపీగా ఉందండి. మరి అందరికీ ఎంతో ఇష్టం కుండలో బిర్యానీ తినాలని చెప్పేసి, ఒకవేళ అంత టైం లేని వాళ్ళు కూడా హ్యాపీగా మీరు ఆర్డర్ పైన కూడా రెడీ చేసి పెడతారు కాబట్టి, ఎంత చక్క ఆర్డర్ కూడా మన ఇంటి దగ్గర కూర్చొని హ్యాపీగా ఆర్డర్ ఇచ్చుకున్నా సరే ఇంత చక్కనైన కుండ బిర్యానీ మన ఇంటిల్ల పాది కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ పరమేష్ గారు, ఈరోజు మన యుఎస్ కోసం ఇంత చక్కని రెసిపీ నేర్పించినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. సో చూసారు కదండి, ఇవాళ పరమేష్ గారు నేర్పించిన కుండలో తయారైన మటన్ బిర్యానీ చాలా ఈజీ మెథడ్లో చాలా టేస్టీగా నేర్పించారు కదా. మీరైతే అస్సలు మిస్ చేసుకోవద్దు, ఇంట్లో ఇదే కొలతలతో ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలానే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది, లేదు అనుకున్న హ్యాపీగా టీ గ్రిల్ ఉంది కాబట్టి విజిట్ చేయండి. మరి ఇది ఇవాళ మన రుచుడు కార్యక్రమం. రేపటి రుచుల్లో మరిన్ని సరికొత్త రుచులతో మళ్ళీ కలుద్దామా. అందాక సెలవు, నమస్తే.